తెలంగాణ కళ వారసత్వాన్ని ప్రపంచం నలుమూలల చాటేందుకు చిత్రకారులు నడుంబిగించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో రంగుల హరివిల్లులు పూయిస్తున్నారు. చిత్రకళలో ప్రపంచ కళాప్రియులకు చిరపరితులైన బంగారు తెలంగాణకు వన్నెలద్దడానికి ఏకమయ్యారు. కళలను ప్రోత్సహించడానికి ఆర్టెడ్ తెలంగాణ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థ క్యాంప్ నిర్వహిస్తోంది. అగ్రశ్రేణి చిత్రకారుల నుండి నీటితరం చిత్రకారులు ఆర్ట్ క్యాంప్ లో పాల్గొంటున్నారు. తొలి విడతగా 50 మంది చిత్రకారులతో క్యాంప్ ను ప్రారంభించారు. ఆర్టెడ్ తెలంగాణ అనేది 2010 లో ఒక కాన్సెప్ట్, తెలంగాణ ఆర్టిస్ట్ ఫోకస్ చేయాలని ఢిల్లీలో ఇండియా హెరిటేజ్ సెంటర్లో ఒక షో చేశాం. వన్ మ్యాన్ షో, అరౌండ్ 42 ఆర్టిస్ట్తో ఫోకస్ చేసిన షో అది. దాని తర్వాత లాస్ట్ 12 to 14 మంత్స్ నుంచి ఈ పర్టికులర్ ట్రస్ట్ ఫామ్ చేసి, సో ఆ ట్రస్ట్ ద్వారా ఆర్ట్ యాక్టివిటీస్ చేయాలన్నది ఆ తలంతో ఇది చేయడం జరిగింది. తెలంగాణ ప్రాంతపు ఆర్టిస్టులకు ఒక హిస్టరీ క్రియేట్ అయింది. ఈరోజు తెలంగాణ ఆర్టిస్టులు గత ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు వాళ్ళను అణగదొక్కడం జరిగింది, వాళ్ళని పైకి రానియకుండా చేసినారు ఆంధ్రపాలకులు. దాని మూలాన మా తెలంగాణ ఆర్టిస్టులు గుట్టుకోడు చెట్టుకోడు వేరే ఎక్కడెక్కడో ఫుట్పాత్ల మీద కూర్చొని అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ మేము కొద్దిగా ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకున్నాం. ఈరోజు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ అకేజన్. ఐ కంగ్రాచులేట్ ఆల్ ది ట్రస్టీస్. టు గెట్ దిస్ అండర్స్టాండింగ్ ఐ విల్ టేక్ బ్యాక్ టు ఎ లిటిల్ బిట్ అబౌట్ మై ఓన్ జర్నీ. టిల్ అబౌట్ 20 ఇయర్స్ అగో ఐ రియలీ డిడ్ నాట్ హ్యావ్ ఏ ఇంట్రొడక్షన్ టు ద ఆర్ట్ వరల్డ్, పర్టికులర్లీ ద పెయింటింగ్ అండ్ స్కల్ప్చర్. దో ఐ వాజ్ క్వైట్ ఇన్వాల్వ్డ్ ఇన్ హెల్పింగ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ కల్చర్ లైక్ డాన్స్ అండ్ సినిమా. తెలంగాణ ప్రజల మనోభావాలకు ఆచార వ్యవహారాలకు కళాకారులు అందమైన రూపాన్ని ఇవ్వగలరన్నారు జిహెచ్ఎంసి కమిషనర్ సోమేష్ కుమార్. ఆర్ట్ క్యాంప్ కొత్త ఆర్టిస్టులకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. We are proud as GHMC to be associated with you. It is not the other way. Means it is a great privilege and honor for GHMC to meet all of you in this event, and I hope that you will also do something to make the city also very proud and do something in some of the parks, in some of the locations where some of these sculptures etc can be displayed. ప్రజల ఆత్మీయతకు తెలంగాణ నేల పెట్టింది పేరంటున్నారు ప్రపంచ అగ్రశ్రేణి చిత్రకారుడు బిఎస్ ఖాదర్. ఆ ప్రేమ స్వభావమే కళలకు ప్రేరణ అవుతుంది అంటున్నారు. I did number of restoring techniques of the Zahir Yar Jung, is known as a Paiga Nawab, about 132 works I restored. In that work, Glaston Solomon is the first principal of GJ School of Art. I had that restored his technique. I studied many techniques also. ఆర్ట్ క్యాంప్ మెట్రోపోలిస్ సదస్సు ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన అంతర్జాతీయ ప్రతినిధులను ఆకట్టుకుంటోంది. ఆర్ట్ తెలంగాణ అండ్ ఆల్సో వాట్ యు గైస్ ఆర్ ఏబుల్ టు డు ఇన్ వన్ డే, ఐ మీన్ నాట్ ఈవెన్ వన్ డే, ఇన్ వన్ మార్నింగ్ వి ఆర్ సేయింగ్ లెట్స్ మేబీ 8 artworks and people are still working on that, so I can't believe it. I think in one week time we're going to have lots of international delegates coming. We've been several times in Hyderabad preparing the conference at the 11th World Congress of Metropolis, hosted by Hyderabad, and we are really amazed on this initiative. I must say we were very impressed this morning with all the artists and all the vivid art you having here. ఏదేమైనా తెలంగాణ తొలినాళ్లలోని కళా వారసత్వానికి పునాదులు వేయడంపై కళాకారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.